అయితే ఈ ఏది సజెస్టబుల్ అంటారు, అంటే ఇప్పుడు ఈ ఆయుర్వేదిక్ ఈ సర్జరీ అంటే ఈ ట్రీట్మెంట్ తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ అనేది అవసరం అంటారు? సో జనరల్గా ఏంటంటే ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఇప్పుడు సింపుల్ ఆఫీస్ బేసిక్ ప్రొసీజర్స్ అన్నమాట. దీనికోసం హాస్పిటలైజేషన్ అవసరం లేదు, బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఓకే, సో పేషెంట్ ఓపీడీలోనే జస్ట్ వచ్చేసేసి కొన్ని టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులు చేయించుకొని వచ్చినట్లయితే లోకల్ అనస్థీషియాలో ఎట్లయితే మనము పన్ను తీసేటప్పుడు పన్ను చుట్టుపక్కల ఇంజెక్షన్ ఇచ్చి పన్ను పీకేస్తాము, అలానే ఆ చుట్టుపక్కల ఆయనస్ చుట్టుపక్కల చిన్న ఎనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది, లోకల్ ఎనస్థీషియా అంటారు. సో అంతవరకు ఎనస్థీషియా ఇచ్చినట్లయితే పేషెంట్కి వేలు పెట్టినా కానీ మనం ప్రొసీజర్ చేసేటప్పుడు కానీ పెయిన్ చెప్పరనమాట. సో కాబట్టి మనము ఆ లోకల్ ఎనస్థీషియాలోనే ప్రొసీజర్ చేయొచ్చు. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ ప్రొసీజర్ పేషెంట్ వెళ్ళిపోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత, బెడ్ రెస్ట్ ఏం అవసరం లేదు. ఒక వన్ డే కానీ రెస్ట్ తీసుకొని తర్వాత నెక్స్ట్ డే నుంచి తన ఆఫీస్ వర్క్లు అన్నీ చేసుకోవచ్చు. ఓవరాల్గా కట్ కానీ నొప్పి కానీ మంట కానీ అవన్నీ కూడా ఒక 2 to 3 weeks టోటల్గా హీల్ అయిపోతాయి. బట్ నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ పేషెంట్ కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవుతాడు, మోషన్కి వెళ్ళినప్పుడు అంత పెయిన్ లేకుండా ఉంటుంది. ఒక 1 week తర్వాత చూస్తే ఇంకా పెయిన్ తగ్గింది, ఒక 2 weeks తర్వాత చూస్తే చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే,